తమిళంలో అదే నా స్పెషాలిటీ. అదే నాకు మీ యొక్క ఆశీస్సులు. 95వ ముఖ్యమంత్రి అయ్యా జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఆ రోజు. 3 నెలలు జీతాలు ఇవ్వాల, కానీ ఒక విజన్ ఇచ్చా. విజన్ 2020 అని ఇచ్చి రాత్రి పగళ్ళు పనిచేసా. నాలెడ్జ్ అకాడమీకి నాంది పలక అంచెలంచెలుగా ఇటుక ఇటుక పేర్చుకుంటూ ఈరోజు హైదరాబాద్ నగరం మహానగరం అయిందంటే అది తెలుగుదేశం పార్టీ తెలివి తేటలు. మీరు అవననిపిస్తే అవునంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి అవును అని. ఈరోజు ఐటీని నేను ముందే ఊహించా, 25 ఏళ్లకు మనం ఊహించా. నేను ఇక్కడ సెల్ ఫోన్ చూస్తున్న మనిషికి ఒక సెల్ ఫోన్ ఉంది. ఉన్నాయా అందరికి? 2 నిమిషాల టైం ఇస్తున్న అన్ని సెల్ ఫోన్ లో లైట్ ఆన్ చేయండి. సంగీభావంగా లైట్ ఆన్ చేయాలి అన్ని సెల్ ఫోన్ లో. అందరూ మిత్రుల పైన భూమి ఆకాశం కావాలి, నక్షత్రాలు వెలిగిపోవాలి. ఇంకా అన్ని ఫోన్లు ఉన్నాయా? ఇప్పుడు చూస్తున్నారు. నేను ఎక్కడికి పోయినా మీరు ఒక పని చేయాలి, నాకు సంఘీభావాన్ని తెలియజేయడానికి పోరాటానికి సిద్ధంగా ఉండే రాత్రుల్లో ఇదే సెల్ ఆన్ చేసి టార్చ్ లైట్ ఆన్ చేసి చూపిస్తే నాకు సంఘీభావాన్ని తెలియజేసింది. ఇప్పుడు నేను చెప్తున్న ఒక విషయం, మీరు ఇప్పటి వరకు టెక్నాలజీని మీరు మాట్లాడడానికి ఉపయోగించుకుంటున్నారు. ఎప్పటికప్పుడు మీరు మీ బంధువులతో ఇక్కడ చూస్తే నా మీటింగ్ కూడా మీరు రికార్డ్ చేసి లైవ్ లో మీ బాడీ చూపించుకుంటున్నారు. లైవ్ బ్రాడ్కాస్టింగ్ పెట్టేస్తున్నారు అవునా కాదా? మీరు రేపు ఈ టెక్నాలజీ ద్వారా మీ జీవితాల్లో నిలుపు తీసుకొచ్చే బాధ్యత నా.